ఒకవేళ చదువుకొని ఉండొచ్చు అమెరికాలో, ఆ చదువు చెడగొట్టనికి ఎందుకు వాడాలి అధ్యక్ష? మంచి కోసం వాడవచ్చు కదా. ఇప్పుడు మనకు మనకు ఒకవేళ చదువు ఉంది, అవగాహన ఉంది, ఏదైనా ఉందనుకోండి అధ్యక్ష, మీకు చిన్న మాట చెప్తా అధ్యక్ష, మన అనుకోకుండా బట్టలు చాపుకొని ఏదో కొనుక్కుందామని అండర్వేర్ డ్రాయర్ తీపిస్తే వాడు మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. నేను అడిగినా ఇంత మంచి ఇంగ్లీష్ ఉండి అండర్వేర్ డ్రాయర్ అమ్మే పని ఏం చేస్తున్నావు అంటే, నేను కూడా కేటీఆర్తో పోటీ వాడి మాట్లాడగలను సార్, మాటలు నాలెడ్జ్ కాదు, లాంగ్వేజ్ నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్ వేరు లాంగ్వేజ్ వేరు, లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ కమ్యూనికేషన్ కోసం ఉండేది. అంటే నీలాగ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇక్కడ హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకున్నట్టు ఆడికి పోతే నీలాగనే ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు. మేము ఎప్పుడైనా కొంచెం మంచి హోటల్కి పోతే వాడు వచ్చి మెను ఇచ్చేసి మంచి ఇంగ్లీష్లో మాట్లాడతాడు అధ్యక్ష. సో దాని మాత్రాన మాత్రమే అవుతాడా? అవగాహన చెయ్యాలన్న ఉద్దేశము, ప్రజల ఆమోదం ఉంటే నాయకులం అవుతాం అధ్యక్ష. ఆశపడితేనో, ఎదురుగుండోళ్ళను అవహేళన చేసినట్టు మాట్లాడితేనో కుదరదు అధ్యక్ష. జనరల్ హాస్పిటల్ కానీ, ఫీవర్ హాస్పిటల్ కానీ, క్వారంటీ, ఇప్పుడు మీరు కోవిడ్ వచ్చినాక క్వారంటైన్ అంటున్నారు అధ్యక్ష. వీళ్ళందరూ పుట్టకముందే నిజాం గుర్తించి ఇట్లాంటి రోగాలు వస్తాయని క్వారంటైన్ హాస్పిటల్, నీలపర్ హాస్పిటల్ నలకుంట దగ్గర తెలుసు కదా అధ్యక్ష, మనం చూసిందే కదా, అది క్వారంటీ క్వారంటీ అని అంటుంది. ఏంది అధ్యక్ష క్వారంటైన్ అంటే? ఏవైనా జబ్బులు వచ్చినప్పుడు, చిన్నపిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ అంటువ్యాధుల నుంచి దూరం పెట్టడానికి ఆ క్వారంటైన్ హాస్పిటల్ నిజాం కట్టించండి అధ్యక్ష. నీలోపార్కి ఇట్లా ప్రతి హాస్పిటల్, ఎనీ స్పెషలైజేషన్, క్యాన్సర్, వకారాబాద్ టీబీ హాస్పిటల్ కోసం వకారాబాద్ మీ వకారాబాద్ కా హవా లాకోంకి దవా ఉతాయేనా ఖాళీ హవాసే. అన్ని ఆలోచనలతోని, మెడిసినల్ ప్లాంట్స్తోని నీకు ఒక మంచి అర్బన్ ఫారెస్ట్ ఇచ్చిపోయింది అధ్యక్ష నిజాం. ఇన్ని అద్భుతాలు ఉన్న నగరం అధ్యక్ష ఇది. ఈ అద్భుతాలున్న నగరంలో మనము ఎంతో కొంత దాన్ని చెడగొట్టకుండా దాన్ని నిలబెట్టాలని మేము ఆలోచన చేస్తుంటే. కాబట్టి ఈరోజు అంతెందుకు అధ్యక్ష, నేను సూటిగా ఒక మాట ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని, రామారావు గారిని అడుగుతున్నా. ఇప్పుడు గజ్వేల్కు మిషన్ భాగీరథలు నీళ్ళు ఇచ్చిండి అని అధ్యక్ష అన్నాడుగా అధ్యక్ష, నేను ఇవాళ సవాల్ చేస్తున్న అధ్యక్ష. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్న మెయిన్ ట్రంక్ లైన్కు బొక్క కొట్టి కాంగ్రెస్ వేసిన ట్రంక్ లైన్ నుంచి గజ్వేల్కు తాగనికే నీళ్ళు ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు ఓదంపా నేను చూపిస్తా, నీ గజ్వేల్కి ఇచ్చిన నీళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ వేసిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ నగరానికి తరలించిన గోదావరి జలాల నుంచి బొక్క కొట్టి తీసుకుపోయి ఆయన గొప్పలు చెప్తాడు అధ్యక్ష. ఈ గొప్పలని ఎవడైతే అధ్యక్ష, వాళ్ళ భజన చేసేటోళ్ళకో లేకపోతే వాళ్ళ బానిసలకో చెప్పాలి, మాకేంది అధ్యక్ష చెప్పేది? నేనేందంటే సచినపావని ఏముంది సంపనిక కూటమి కానీ సచినపావని నేను పట్టించుకుంటలేను. కాకపోతే ఏమవుతుందంటే అబద్ధాలు అడ్డగోలుగా మాట్లాడి దాన్ని ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. అధ్యక్షల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు అధ్యక్ష, హోర్డింగ్స్ పెట్టుకున్నాడు. అయినా మేమేమనలే, ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. సరే, కాలం కలిసి వచ్చింది. శిల్పారామం కడితే ఆయన సెల్ఫీలు దిగిండి అధ్యక్ష, కులీ కుతుబ్ షాయి ట్యాంక్ బండ్ కడితే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అధ్యక్ష. మేమేమన్నా అధ్యక్ష, మేము కట్టిన హైటెక్ సిటీ, మేము కట్టిన శిల్పారామం, మేము వేసిన ఔటర్ రింగ్ రోడ్, మేము నిర్మించిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మేము తెచ్చిన ఐటీ కంపెనీలు, మేము తీసుకొచ్చిన ఫార్మా కంపెనీలు, మేము తీసుకొచ్చిన హైదరాబాద్ డెవలప్మెంట్ అంతా వాళ్ళ తాత ముత్తాతలే తెచ్చిందని చెప్పినట్టు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నా, సెల్ఫీలు దిగినా, మేమేమనలేదు అధ్యక్ష. చూస్తూ ఊరుకున్నాం, ఎందుకంటే కాలం గలిచి వచ్చింది. కాలం గలిచి వచ్చినప్పుడు వానపాము కూడా బుసగొడుతుంది అంట అధ్యక్ష, నాగుపాము అవసరం లేదు. వానపాము అంటే తెలుసు కదా అధ్యక్ష, ఎర్రన్న, మనం తెలంగాణలో ఎర్రన్న అంట, వర్షాలు వచ్చినప్పుడు మట్టిలో పుడతాయి, వాటికి ఎటు పోతాయో ఎటు వస్తాయో తెలియదు కదా. వానపాములు కూడా బుసకొడతాయి అధ్యక్ష, కొన్నిసార్లు కాలం కలిసి వచ్చినప్పుడు. కొంతమంది సరే తండ్రులు పేరు మీద మంత్రులై చెప్పుకుంటుంటారు అధ్యక్ష. మేము ఎప్పుడు చెప్పలే, 80,000 పుస్తకాలు చదివినాం అంతా నాకు తెలుసు. మెదడు రంగరిచ్చి పిండి కడితే కాళేశ్వరం అయిందన్నారు. ఆ మెదడు రంగరిచ్చి కట్టి పిండి చేసి వెనక్కి తిరిగి చూసేవరకల్లా కుప్పగూలింది అధ్యక్ష మేడిగడ్డ. మేడిగడ్డ కాస్త మేడిపండు అయింది. అందుకే మేము 80,000 పుస్తకాలు చదివినాం అని అతి తెలివితేటలు ఈ ప్రభుత్వం ప్రదర్శించదలుచుకోలేదు. ఏ పని ఎవడు చేయాలనో వాడే చేయాలా. గాడిద పని గాడిదనే చేయాలి, కుక్క పని కుక్కనే చేయాలి. కుక్క పని గాడిద చేస్తే నడ్డిరిగిందని వెనకటికి తెలుసు కదా అధ్యక్ష మీకు. అట్లయితుంది, కాలిరిగినట్టు నడ్డిరుగుతుంది అధ్యక్ష. అట్లాంటి తప్పులు మేము చేయదలుచుకోలేదు. నా ఉద్దేశం అది కాదు. నేను పరిపాలన అనుమతి ఇవ్వగలను, నాకేం కావాలనో చెప్పగలను యాజ్ ఏ స్టేట్ హెడ్. దాంట్లో ఎవరు ఉంటే, ఇప్పుడు మన మిల్లు కట్టుకుంటే స్ట్రక్చరల్ ఇంజనీరు స్ట్రక్చర్ ఇస్తాడు, సివిల్ ఇంజనీర్ సివిల్ ఇస్తాడు, అదర్ ఇంటీరియర్స్కు ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైనర్ ఇంటీరియర్స్ ఇస్తాడు. ఏ పని ఆ పని చేస్తారు అధ్యక్ష, ఎవరి పని వాళ్ళు చేస్తారు. మీరు మీ టికెట్లు కొనుక్కుంటామంటారు,
మా మా టికెట్లు మీరు కొన్నా కూడా మాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే ప్రభుత్వం సార్ అప్పులాలు ఉంది, ఖర్చులాలు ఉంది ప్రభుత్వం. మా టికెట్లు కూడా మహేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు శ్రీమంతులే కొనగలుగుతారు. మా వెంకట్రామ్ కూడా డబ్బులు ఉన్న ఆసామే అనే నేను అనుకుంటున్నా. హరీష్ అయితే కొంచెం కష్టాలలో ఉన్నాడు, కానీ వెంకట్రామ్న అండ్ మహేష్ ఇద్దరు ఆర్థికంగా స్థితిమంతులే, శ్రీమంతులే. వాళ్ళందరు కూడా రెడ్డి హాస్టల్ స్టూడెంట్సే, వాళ్ళందరూ నాకు ముందు నుంచి తెలిసిన వాళ్ళే. పాయలశంకర్ పేదోడులే, కష్టపడేటోడు, పేదల ప్రతినిధి. పాయలశంకర్ని మనం అందరం కలిసి నడపాలి, నడిపించుకోవాలి. కాబట్టి అందరికీ నేను ఎందుకు ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నానంటే, ప్రతి ఒక్కరితో 90% నాకు పర్సనల్ అసోసియేషన్ ఉంది అధ్యక్ష. వ్యక్తిగతంగా నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి సార్. నేను ఇక్కడ నించున్నప్పుడు, నేను ఒక పార్టీకి బాధ్యత వహించినప్పుడు నేను బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వస్తుంది. నేను నరేంద్ర మోడీ గారిని బడేబాయ్ అన్నా, లేకపోతే ఇంకెవరినైనా కలిసినా అంటే, మన నగరానికి మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం, అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి నేను అందరితో ఒక పర్సనల్ రిలేషన్ని బిల్డ్ చేస్తున్నాను. గవర్నర్ గారితో మాట్లాడినా, లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణతో మాట్లాడినా, ఎవరిని కలిసినా కూడా నా తాపత్రయమంతా, నాకు ఒక మంచి అవకాశం వచ్చింది, అవకాశాన్ని తెలంగాణ ప్రజలకు ఉపయోగించాలన్న ఆలోచనతోటి చేస్తున్నాం. చట్టంలో మార్పులు తీసుకొస్తున్నాం. ఇందులో ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఏమైనా అమెండ్మెంట్ చేసుకునేది ఉంటే చేసుకుందాం అధ్యక్ష, ఏముంది, మన చేతుల్లో ఉన్న విషయం కదా. వీలైనంత వరకు అందరి సహకారం తీసుకోవాలన్నదే మా ఆలోచన అధ్యక్ష. ఎవరిని కూడా, ఎస్ డెఫినెట్గా వారు ఓవైసీ హాస్పిటల్ నుంచి సంతోష్ నగర్ వైపు ఫ్లైఓవర్ని, ఆ స్ట్రేట్ వింగ్ ఒకసారి, లెఫ్ట్ వింగ్ ఒకటి, రైట్ వింగ్ అది సంతోష్ నగర్ నుంచి అటు కర్మన్ ఘాట్ దిక్కు పోయేది అయింది, ఇటు నుంచి కూడా అన్నారు. డెఫినెట్గా వాటిని నేను మా అధికారులకు తక్షణమే ఆదేశిస్తున్నా. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ 20 crore బడ్జెట్, ఎస్ డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు టేక్అప్ దట్ వర్క్ అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మెట్రో కూడా మేము రీడిఫైన్ చేసినాం అధ్యక్ష. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడేదో నా మిరాలం చెరువు మీద అసదుద్దీన్ ఓవైసీ గారిని అన్నాడు, మిరాలం చెరువు నువ్వు దుర్గం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టుకున్నావు, ఓల్డ్ సిటీలో కట్టలేదని. ఎస్, 2.6 kilometers మిరాలం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్, ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్ మేము కట్టబోతున్నాం. దాని ప్రణాళికలు సిద్ధమైపోయినాయి. వితిన్ 30 days మీకు ఆ ప్రాజెక్టు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను అధ్యక్ష. అవి తీసుకెళ్ళి పివి నరసింహారావు ఫ్లైఓవర్ కనెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష. బెంగళూరు హైవే నుంచి ఈ బ్రిడ్జ్ మొదలయ్యి పివి నరసింహారావు ఫ్లైఓవర్ వరకు, అక్కడి వరకు ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ను ఆల్మోస్ట్ 2.6 kilometers రోడ్ వేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసినాం అధ్యక్ష. అక్కడనే లండన్లో, వాట్ ఈస్ దట్ బయ ఉప్పర్ జాకే సబ్కుద్దికారేనా, లండన్ ఐ, మేబీ లండన్ ఐ ఇజ్ ఎస్ లండన్ ఐ, అట్లాంటిది సేమ్ మిరాలం చెరువులో. అక్కడ జూ పార్కు కూడా ఉంది, అక్కడికి పిల్లలు చాలామంది ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తారు. కాబట్టి లండన్ ఐ లాంటి టవర్ని మిరాలం చెరువులో కట్టదలుచుకున్నాం అధ్యక్ష. ఈ హైదరాబాద్ నగర అందాలు ఎక్కడి నుంచి వచ్చినా చూడడానికి, మా శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ ఐ అని పెట్టమన్నారు. డెఫినెట్గా వారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్, మీకు తెలుసు కదా అసలే వారు బాబు గారు, వారు ఆదేశించండి అంటే మనం అమలు చేయాల్సిందే. డెఫినెట్గా హైదరాబాద్ హై కింద అక్కడ మనం అద్భుతమైన టవర్ను మనం నిర్మించుకోబోతున్నాం అధ్యక్ష. నేను ఇక్కడి వైపే కాదు అధ్యక్ష, నిజమైన నగరానికి నిజమైన అభివృద్ధిని తీసుకురావాలన్నదే మా ఆలోచన అధ్యక్ష. దాంట్లో భాగంగా మేము పనిచేస్తాం, అందరిని కలుపుకొని పోతాం. వైరుధ్యాలు ఉండొచ్చు, నేను మళ్ళీ చెప్తున్నా, ఆనాడు తెలుగుదేశంకి కాంగ్రెస్కి వైరుధ్యాలు ఉన్నాయి, కానీ అభివృద్ధి విషయంలో ఎలాంటి వైరుధ్యం చూపించకుండా అంతకంటే ఇంకా వేగంగా, అంతకంటే గొప్పగా అభివృద్ధి చేసినాం. కాబట్టి ఇవాళ ఈ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అధ్యక్ష. గతంలో అంతో ఇంతో వాళ్ళు ఏమైనా చేసి ఉంటే చేసి ఉండొచ్చు. ఏం చేసారు అధ్యక్ష, ప్రగతి భవన్ అని వాళ్ళకు ఉండడానికి ఇల్లు కట్టుకురు, సచివాలయం అని ఆయన కూర్చోనికి ఆఫీస్ కట్టుకుండు, ఈ రెండు తప్ప హైదరాబాద్లో కట్టింది ఒకటి చెప్ప అధ్యక్ష, చెప్పండి, మీరు చెప్పండి అధ్యక్ష. నేను అడుగుతున్నా, నేను ఓపెన్ డిబేట్ చేస్తున్నా. వాళ్ళ సౌలభ్యం కోసం, వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం, వాళ్ళ యొక్క పిచ్చి కోసం, అందులో రెండు నిజాం కట్టిన మజీదులు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు షబ్బీర్ అలీ గారు కట్టిన నమాజ్ చేసుకున్న మజీదులను కూలగొట్టింది అధ్యక్ష. ఆ పాపం ఎక్కడికి పోతుంది అధ్యక్ష? మజీదులను షహీద్ చేస్తే మజీదంకు షహీద్ కియతో ఓయి ఆపి షహీద్ ఓగే సర్కార్ సే. ఆడ ఒక అద్భుతమైన టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ ఎప్పుడు 103 సంవత్సరాల హిస్టరీ ఉన్న టెంపుల్, అక్కడ ఎవరు ఏం చేసినా కూడా అక్కడ మొక్కి పనులు మొదలెట్టి ఆ టెంపుల్ కూడా తొలగించండి అధ్యక్ష. అమ్మవారి టెంపుల్ అదే. సో నీ సెంటిమెంట్ల కోసం ప్రజల సెంటిమెంట్ను ఫనంగా పెడితే ఏమైంది అధ్యక్ష చివరికి?
దిక్కులేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఒక దగ్గర శాసనసభ కోల్పోవాల్సి వచ్చింది, అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది, పార్లమెంట్లో సున్నా వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా ఒకతాటి మీదకి వచ్చి మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరించాలి. తప్పకుండా విదేశీ పర్యటనల నుంచి ఇప్పుడు కొరియాలో కూడా కొన్ని విషయాలు చూడడానికి వెళ్తున్నాం, అమెరికాలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏం తీసుకో, ఏం తేవాలా, ఏ రకంగా పెట్టుబడులు తీసుకురావాలనో వీటన్నిటిని కూడా చూస్తాం అధ్యక్ష. మాకున్న అనుభవాలే కాదు, అనుభవాలు ఉన్న గొప్ప వ్యక్తుల నుంచి కూడా సూచనలు తీసుకొని హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం, తెలంగాణ కోసం, గ్రీన్ తెలంగాణ 2050 బిగ్ మాస్టర్ ప్లాన్ మేము ప్లాన్ చేస్తున్నాము. హైదరాబాద్ నగరం కులి కుతుబ్షాహి మొదలుపెట్టింది, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ సహకారంతో కట్టిర్రు, సైబరాబాద్ నగరాన్ని రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు కట్టిర్రు. ఈ మూడు నగరాల తర్వాత వచ్చేదే ఫోర్త్ సిటీ, ముచ్చర్లలో బైగర్ కంచెలో ఫోర్త్ సిటీ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ ఆఫ్ హైదరాబాద్.